చాలా ఆలస్యమైపోయింది రాధా. అబ్బాయి వరు వచ్చేసారు. అబ్బాయి నిన్ను చూసాడు రాధా. ఇప్పుడు ఇది సాధ్యం కాదు. నువ్వు కృష్ణుని ఆపాలి రాధా. ఈ అనర్థం జరగకుండా చూడాలి. అమ్మా మీరు చింతించకండి, కృష్ణ ఉన్నాడు కదా. हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल, दिस इज मोहन अंड वीडियो क्लिप मैं राधाकृष्ण अने सीरियल ना सो वीडियो के मुझे गाइस अदे वीडियो चूसन तरह श्रीकृष्णुन मटल नचते खचिता वीडियो ने लाइक चाहिए गाइस. सो एंतम श्रीकृष्ण भक्त वाली खचिता लाइक चाहिए. ने कहीं 500 मंदा श्रीकृष्ण भक्त उठना सो अंक ने टारगेट वे 500 लाइक्स मिनिमम 500 लाइक्स चेयरना गाइस. सो चूदा एंतम श्रीकृष्ण भक्त राधा నువ్వు నాకు పత్రం పంపించావు, నేను అదే చేస్తున్నాను. నువ్వు నేను ఏదైతే చేయాలని కోరుకున్నావో. కానీ ఆ అబ్బాయితో మాట్లాడడం వల్ల ఈ వివాహం ఎలా ఆగుతుంది కృష్ణ? ఎలా ఆగుతుంది సంబంధం? నా మీద నీకు నమ్మకం ఉందా? నీకంటే ఎక్కువగా. సరే అయితే ఒకవేళ ఇదే సత్యమైతే నేను ఏం చెప్తానో నువ్వు అలానే చేయాలి. ఖచ్చితంగా. అయితే చెప్పు ఏం చేయాలో. తనతో మాట్లాడనా? నువ్వు ఇలా తనతో మాట్లాడకుండా ఉంటే మనకి ఎలా తెలుస్తుంది తనలో ఏదైనా దోషం ఉందో లేదో అన్నది? ఎటువంటి కారణం లేకుండా సంబంధాన్ని వద్దోని చెప్పటం సరైనది కాదు రాదా. అంతేకాదు బహుశా మీకు వారి పరివారానికి మధ్య గొడవ కూడా జరగచ్చు. కృష్ణ ఇక్కడికొచ్చినందుకు ధన్యవాదాలు. నా రాధ పిలిస్తే ఈ కృష్ణుడు రాకుండా ఉంటాడా? ఇది ఎలా సాధ్యం అవుతుంది? రాధా, రాధా ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నేను అమ్మ కృష్ణతో మాట్లాడుతూ ఉండిపోయాను. కృష్ణుడితోనా? సమాధానం దొరికిందా? తను తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా రాధా? అవునమ్మా, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. నాకున్న అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికింది. నేను కృష్ణ కోసం పత్రాన్ని రాశాను. ఇప్పుడు తను కూడా అలాగే చేస్తాడు. ఎలా అయితే నేను నేర్పించాను, తను నా కోసం ఇక్కడికి వచ్చాడు. నా కోసం ఇప్పుడు ఈ సంబంధాన్ని చెడగొట్టేస్తాడు కూడా. చెడగొట్టేస్తాడా? లేదు రాధా, ఇప్పుడైతే చాలా ఆలస్యమైపోయింది రాధా. అబ్బాయి వరు వచ్చేసారు. అబ్బాయి నిన్ను చూశాడు రాధా. ఇప్పుడు ఇది సాధ్యం కాదు. నువ్వు కృష్ణుని ఆపాలి రాధా. ఈ అనర్థం జరగకుండా చూడాలి. అమ్మా మీరు చింతించకండి, కృష్ణ ఉన్నాడు కదా, తను మొత్తం చూసుకుంటాడు. లేదు రాధా, నేను స్వయంగా కృష్ణుడితో మాట్లాడతాను. నేనే అర్థమయ్యేలా చెప్తాను. అమ్మా నేనిప్పుడు మీకు మాటిస్తున్నాను. నాకు తెలుసు కృష్ణ ఎటువంటి అనర్థాన్ని జరగనివ్వడు, ఎలాంటి తప్పు జరగనివ్వడమ్మా. నన్ను క్షమించు కన్నయ్య, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు రాధా మాట్లాడుకుంటుంటే విన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ వివాహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తావని తెలుసుకుని పోనీలే,
నీ సంతోషమే నా సంతోషం. వెళ్ళు రాధా, కలుసుకో, వెళ్ళి కాసేపు మాట్లాడు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. రండి రాధా గారు, కూర్చోండి. మీరు భాగ్యశాలివంతులు. మీ గురించి చక్కగా ఆలోచించే మిత్రులు దొరికారు. చూశారు కదా మీ గురించి ఎంత ఆలోచించారో. ఇవాల్టి నుండి నేను రాబోయే రేపటి గురించి ఆలోచిస్తాను. ఇంకా రేపటి రోజుని మార్చగలనని విశ్వసిస్తాను. ఆ కారణం చేతే ఇవాళ మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. భాగ్యశాలి అయితే నేను, ఇక నా మిత్రుడు తనైతే అద్భుతం. అయితే ఇక ప్రారంభిద్దామా? అడగండి రాధ గారు, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి? నువ్విలా తనతో మాట్లాడకుండా ఉంటే మనకి ఎలా తెలుస్తుంది తనలో ఏదైనా దోషం ఉందో లేదో అన్నది. ఎలా అయితే అడుగుతానో దానికి సత్యం మాత్రమే చెప్తారా? ఏదున్నా నిజం మాత్రమే చెప్తాను. తప్పుగా అనుకోకపోతే ఇదే మాటను మీరు ప్రమాణం చేసి చెప్పండి. మా అమ్మ నాన్నల మీద ప్రమాణం చేసి చెప్తాను. చేపలు ఎప్పుడు ఇరుక్కుంటాయి, ఎప్పుడైతే నోరు తెరుస్తాయో తను ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. ఏదైనా చెడలవాటు? ఒకటి ఉంది, మిఠాయిలు అంటే నాకు చాలా ఇష్టం. వాటిని నేను చాలా ఎక్కువగా తింటాను. అబద్ధం? ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? చెప్పేవాడినైతే మీ ముందు అమ్మ నాన్న మీద ప్రమాణం వేసేవాడిని కాదు కదా. ఎప్పుడైనా ఎవరైనా హత్య చేశారా? నన్ను నా అవతారాన్ని చూసి చెప్పండి, నేను మీకు హత్యలు చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? దొంగతనం? ఎప్పుడైనా దొంగతనం చేశారా? చాలు, ఇప్పుడు దొరికాడు. నాన్నగారైతే నా వివాహం ఒక దొంగతో చేయరు. ఏం తగిలించారు? ధనము, ఆభరణాలు? లేదు లేదు, స్వలాభం. నేను లడ్డూని దొంగిలించాను ఒకసారి. నేను ముందే చెప్పాను కదా, నేను వాటిని చూస్తే ఆగలేను. నాకు మిఠాయిలంటే చాలా ఇష్టం. నన్ను వివాహం ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే వివాహ వయసు వచ్చేసింది, ఇంకా మా అమ్మ నాన్నలకి సంబంధం బాగా నచ్చింది. మరి మీకు? నా ఉద్దేశం, సరే వదిలేయండి. ప్రేమ, ఎప్పుడైనా ప్రేమించారా? నా చిన్న చెల్లిని చాలా ప్రేమిస్తాను నేను తనని. మరి అమ్మా నాన్నల్ని, వాళ్ళని ప్రేమించరా? లేదు, వారిని నేను అస్సలు ప్రేమించను. చాలు, ఈ విషయం సరిపోతుంది. ఎవరైతే వారి అమ్మా నాన్నల్ని ప్రేమించరో తను తన భార్యని ఎలా ప్రేమిస్తాడు? ఎందుకు అమ్మా నాన్నల్ని ఎందుకు ప్రేమించరు? ఎందుకంటే ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని ప్రేమించలేం కదా. ప్రేమించాలి అంటే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే నా దృష్టి గౌరవం చేత ఎల్లప్పుడూ మా అమ్మ నాన్నలకి లొంగి ఉంటుంది. అయితే చెప్పండి, మీరు వివాహం చేసుకునే అమ్మాయి తను భయస్థురాలైతే అప్పుడు? అలా అయితే నేను తనకి భయం నుంచి విముక్తి కలిగిస్తాను. అయితే చెప్పండి, మిమ్మల్ని అడిగితే దుర్గం పర్వతం నుండి పుష్పం తీసుకురమ్మంటే మీరు తీసుకొస్తారా? లేదు, తీసుకురాలేను అని చెప్పలేను, కానీ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నా భార్య తన కోరిక నాతో తీర్చుకోకపోతే ఇంకెవరితో తీర్చుకుంటుంది? అలాగే తన ప్రతి కోరిక నేను తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? అందుకోసమే అనుక్షణం ప్రయత్నిస్తాను నేను. కృష్ణ!
ఒకవేళ నాకు ప్రాణం అంటే అంత మోహమే ఉంటే నేను ఇక్కడి కిందకి వస్తానా? మరి ప్రాణం భార్య కోసం ప్రాణాన్ని సంకటంలో పడేస్తారా? భార్య అంటే ప్రాణంతో సమానం కదా. అలాంటప్పుడు నా ప్రాణాల రక్షణ ఖచ్చితంగా చేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతుంది ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు, సో వాళ్ళకి చెప్తున్నాను గైస్. సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్. మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం, సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్. కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను, కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి. సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.